guys, welcome back to my channel. This is Hanish Kandukuri playing Granny, guys. So nenaithe cheppisanu meeku Granny aithe teeskostanani. So na maata ante maate. So na maata ante maate kada. So anyways, me aithe like and subscribe aithe fatafat chesandi. So ee grandma game aithe start chesindo. బాగా నైట్ వేసుకునే అది వస్తుంది చూసా. ఇక టెడ్డీ బై కూడా ఉంది. ఓకే ఫస్ట్ ఈజీ పెట్టుకుందాం గాయస్. డిఫికల్టీ ఏమో ఈజీ పెట్టుకున్నాను నేను. క్వాలిటీ హైయే. మ్యూజిక్ ఓకే. నైట్ మేర్ ఉంది గాయస్. సో నాకైతే కొంచెం ఐడియా ఉందని చెప్పచ్చు, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ గేమ్ ప్లే. బట్ కొంచెం ఐడియా ఉంది ఎందుకంటే నేను చాలా గేమ్ ప్లేస్ అయితే చూశాను యూట్యూబ్లో దాని గురించి. సో తెలుసు అని చెప్పచ్చు. సో 5 డేస్ ఉంటాయి గాయస్. దీంట్లో ఎటువంటి సౌండ్ చేసినా గ్రానీ అయితే మన దగ్గరికి వచ్చేస్తుంది. ఐ మీన్ మనల్ని చంపేయడానికి వచ్చేస్తుంది. సో ఎటువంటి సౌండ్ చేయకుండా నీట్గా వెళ్దాం. ఓకే డే 1. ఇల్లు బాగుంది, పెద్దదే, కాకపోతే కొంచెం కొంచెం పెయింట్లు వేయాలి గాయస్. ఇది ఎక్కడి నుంచి లేచిన ఎందుకే బాగా బెడ్. మనకు బెడ్ కూడా ఇచ్చింది గాయస్, ఒక రూమ్లో పడేసింది. ఎనీవేస్, సో కొంచెం పెయింట్లు కూడా వేద్దాం. ఓకే ఓకే కానీ ఇక్కడ లేదు. ఓకే గాయస్ మనకి ఏదో దొరికిందో చూద్దాం. ఇది కార్ బ్యాటరీ. నాకు తెలుసు గాయస్ కార్ కార్ ఎక్కడ ఉంటుందో. సో కింద సెల్లర్లో అయితే అలాగ ఉంటుంది కార్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను కొన్ని గేమ్ ప్లేస్ అయితే చూశాను. సో గానీ మీద సో నాకైతే కొంచెం కొంచెం ఐడియా ఉంది. సో ఇక్కడ ఏమన్నా వెతుకుదాం. సో అక్కడక్కడ ఉన్న క్లూస్ బట్టి మనం వాటిని ఎక్కడ పెట్టాలో. ఓకే ఇక్కడ ఏదో ఉంది స్పార్క్ ప్లగ్. ఓకే నేను వేసి కార్ బ్యాటరీ అయితే కార్ దగ్గర పెట్టేసి వచ్చేద్దాం. ఇక్కడ కూడా ఏదో ఉంది గాయస్, ఉన్న క్లూస్ ఉన్నాయి. ఏ పీస్ ఆఫ్ పెయింటింగ్. ఓకే సో ఇవన్నీ తాగా చూద్దాం గాయస్. కార్ బ్యాటరీ ఏమో కార్ దగ్గర పెట్టేద్దాం. సో కొంచెం కొంచెం దారిలు తెలుసు అని చెప్పచ్చు, ఆల్రెడీ నేను గేమ్ ప్లేస్ అయితే చూశాను. ఇదేంటిది, ఏంటిది ఓపెన్ చేయడానికి అవుతుందా? ఐ నీడ్ ఏ స్క్రూ డ్రైవర్. ఓకే స్క్రూ డ్రైవర్ కావాలండి వీడికి. ఓకే క్రంచ్. ఓకే డోరా డోర్ ఏ రాలేదు మరి. అదే ఓపెన్ చేయడానికి. ఓకే ఇక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ నుంచి అలా అయ్యో సౌండ్ సౌండ్ వస్తుంది గాయస్, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే నాకు భయం ఉందా లేదా చూద్దాం గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు నేనే టెస్ట్ చేయ మాయం అయిపోయింది. నాకు నేనే టెస్ట్ చేయించుకుంటున్నాను, భయం ఉందా లేదా. దొంగలేదా? హలో గానీ, హలో హలో గ్రాండ్మా, మేము అనవాడిని గ్రాండ్సన్. అక్కడ ఏమైనా వే ఉందా గాయస్? నాకు తెలియదు అసలు అక్కడికి వెళ్తుంది. అయ్యో చూసింది చూసింది అంటారా, వంగ కాలేదు అది. హలో చూసినా వెళ్ళిపోతుంది ఏంటి గాయస్, ఇది ఇక్కడికి రాలేదా? ఇక్కడ కాకపోతే మనం ఇదే సేఫ్ ప్లేస్ అని ఊహించుకోవచ్చా? ఓకే సౌండ్ లేకుండా నీట్గా అయితే వెళ్ళిపోదాం. సో ఓకే ఇక్కడైతే గ్యాసోలిన్ క్యాన్ అయితే ఉంది. సో GTA 5 ఇలాంటి గేమ్స్ కూడా ఆడదాం అనుకుంటున్నాను. సో GTA 5 స్టీమ్లో పర్చేస్ చేసచ్చు ఈజీగానే. సో ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఆడదాం అనుకున్నాను. ఓ షిట్ ఇది పడిపోయింది. సో గ్యానీ అయితే వచ్చింది గాయస్. సో GTA 5 ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఆడదాం అనుకున్నాను. బట్ నా దగ్గర ఫేస్ క్యామ్ ఇంకా సెటప్ అయితే రెడీగా లేదు. పీసీ అయితే రెడీగానే ఉంది గాయస్, విండోస్ 10 అయితే రెడీగానే ఉంది. సో ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడడానికి మీ సపోర్ట్ గాయస్ నాకు కావాలి. సో సబ్స్క్రైబర్స్ లేకుండా లైక్స్ లేకుండా GTA 5 ఇంకా ఇలాంటి ఇంకా ఫాల్ గాయస్ ఇలాంటి రెసిడెన్షియల్ ఈవిల్ ఇలా పెద్ద పెద్ద గేమ్స్ ఆడడం అయితే కష్టం. సో మీ సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ వల్లే నేను ఆడుతాను గాయస్. సో ఎనీవేస్ అది వెళ్ళిపోయింది కదా గానీ మన పని అయితే పూర్తి చేసుకున్నాం. సో ఇంజన్ అయితే ఓపెన్ చేయలేదు. చూసాయి గాయస్ గానీ కార్ ఇదే గాయస్ గానీ కార్ అంబాసిడర్.
సో ఈ గ్రాని కార్కి ఇంజిన్ లేదు, డోర్ చిరిగిపోయి. సో ఈ కార్ ద్వారానే మనం ఈ షెడ్ ఓపెన్ చేసి తప్పించుకోగలం. సో షెడ్ ఓపెన్ చేయడం కావద్దు, ప్రస్తుతానికి లోపల ఉంది షెడ్. అయితే ఈ ఇంజిన్ లేని పాటు మనం ఇంజిన్ తెప్పించాలి గాయస్. సో ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నా యా ఇక్కడ గాయస్. సో నాకు నేను గేమ్ ప్లే చూసాను గాయస్, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు గేమ్లో అయితే. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఫటాఫట్ చేసాం గాయస్. GTA 5 ఇలాంటి ఫాల్ గాయస్, రెసిడెన్షియల్ ఈవిల్ ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ అయితే కావాలనుకుంటే. ఓకే ఇక్కడ బ్యాటరీ ఆపేసాం గాయస్. అమ్మగో అవి తెలివైందే. సో ఇదే గ్యాసోలిన్ అని ఉంది కదా గాయస్, గ్యాసోలిన్ అయితే దేనికంటే మనం ఇది ఓపెన్ చేస్తే మనకు ఒక ట్యాంక్ అయితే కనిపిస్తుంది. సో మనం కార్స్లో ఎలా ఫ్యూయల్ అయితే నింపుకుంటామో, సో గ్యాసోలిన్ క్యాన్ ద్వారా ఫ్యూయల్ అయితే నింపుకోవచ్చు గాయస్. సో ప్రస్తుతానికి ఓపెన్ అది గాయస్ ఈ డిక్కీ అయితే. సో అనీడే కీ కార్కి ఉంటుంది. సో కార్కి తెచ్చిన తర్వాత మనం అయితే డిక్కీని ఓపెన్ చేయొచ్చు గాయస్. ఓకే దీన్ని ఓకే పెద్ద సౌండ్ అయితే వచ్చింది, కార్లో డోపం పోదాం. సో అక్కడికి వెళ్ళిన వెంటనే మనం ఈ కార్ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోదాం గాయస్. సో అయితే నా ప్లాన్ వర్కౌట్ అవుతుందా అవ్వదో నాకు తెలీదు. సో అక్కడికి వెళ్ళిన వెంటనే మనం వెళ్ళిపోదాం. ఓకే ఇంకా అట్లేదంటే స్టార్ట్ చేద్దాం కార్ని. సో ఇంజిన్ లేదా ఎడ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు. ఐ కాన్ నాట్ స్టార్ట్ ద కార్ ఎట్. ఓకే ఫైన్ నాకు తెలుసు నువ్వు బాగా స్టార్ట్ చేయలేవని. ఓకే వెళ్ళింది, ఇప్పుడు పారిపోదాం వెంటనే. ఓకే గాయస్ అక్కడ చూస్తుంది. సో ఇక్కడ కూడా ఒక వే ఉంటుంది. సో నేను గేమ్ ప్లే అయితే చూసాను అన్నారు కదా, సో అందుకే నాకు కొంచెం ఐడియా ఉంది. సో ఇటు వెళ్ళి ఏం లాభం లేదు కానీ ఒకసారి మీకు అటు వైపు ఎలాగుందో చూపిస్తాను. సో మీరు కనుక గాని ఆడుతున్నట్టయితే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తే నా గేమ్ ప్లే అయితే ఫాలో అవ్వచ్చు గాయస్ మీరు. సో లైట్గా తెలుసు గాయస్. సో యా మనకైతే మెలాన్ అయితే దొరికింది, యా మెలాన్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ గేమ్ ప్లే గాయస్, బట్ కొన్ని గేమ్ ప్లే వీడియోస్ అయితే చూసాను కాబట్టి ఆడగలుగుతున్నాను. ఓకే దీన్ని ఇప్పుడు కట్ చేయాలనుకుంటే ఎలా కట్ చేయాలి? ఓకే దీన్ని ఎందుకు కట్ చేసినా అంటే, సో ఎందుకు కట్ చేసినా అంటే దీంట్లో ఒక కీ అయినా ఏదైనా క్లూ అయినా ఉంటుంది గాయస్. సో ఇక్కడ ఒక బెల్ చూడొచ్చు మీరు, ఇక్కడ బ్లాక్ కలర్ థ్రెడ్ అయితే చూడొచ్చు. సో దీన్ని ఇలా దాటుకొని వెళ్తే అలా సౌండ్ వచ్చేస్తుంది గాయస్, ఈ గాని తెలివి దాటలు చూసారా. కిటికీ నుంచి అయితే మనం ఇటు సైడ్ సైడ్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ బెల్ ఉంది కదా, సో బెల్ని తొక్కితే అలా గానికి సౌండ్ వచ్చేస్తుంది అనమాట. సో గాని చాలా తెలివైందని చెప్పుకోవచ్చు. సో దీన్ని కట్ చేద్దాం. ఓకే ప్లే హౌస్కి ఓకే దాక్కుందాం. బెస్ట్ దానికి ప్లే హౌస్కి అంటే ఏదైనా ప్లే హౌస్ అమ్మో సౌండ్ వచ్చింది, వచ్చింది గాయస్, గాని అయితే వచ్చింది. మేము అక్కడ చూడచ్చు ఓకే మనం ఇలాగ వెళ్ళిపోద్దాం. ఓకే Day 1 అయితే ఎండ్ అయిపోయింది. సో Day 2 అయితే నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ చేస్తాను. సో దాట్స్ ఫర్ టుడే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. వెయిట్ గాయస్ గాయస్ మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసిన తర్వాత నేను మంచి మంచి గేమ్ ప్లేస్ అయితే పెడతాను, FIFA కూడా తెద్దాం అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే ఫటాఫట్ చేసింది గాయస్. సో ఓకే గాయస్ Day 2 అయితే స్టార్ట్ అయిపోయింది, Day 2 అయితే నెక్స్ట్ దాంట్లో అయితే నేను Day 2 చేస్తాను గాయస్, జస్ట్ వెయిట్. సో థ్యాంక్స్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.